దానికి పరిష్కారం నువ్వే చెప్పాలి మరి. చెప్పను. ఓ మంచి రోజున చేసి చూపిస్తా. వేళకోళం కాదమ్మా, అంకుల్ దుర్గాప్రసాద్ దగ్గర నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది. నిన్ను తన కోడలుగా చేసుకోవాలని వాడు ఎంతో ఆశపడుతున్నాడు. డాడీ, ఇప్పుడు నా పెళ్లికి అంత తొందర వచ్చింది. ఆ తొందర ఏంటో ఒక్క తల్లిదండ్రులకే తెలుస్తుందమ్మా. అయినా నీకు అభ్యంతరం ఏంటమ్మా? ఈ సంబంధం నీకు ఇష్టం లేదా? అది కాదు డాడీ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా చెప్పమ్మా, సిక్కేందుకు? తప్పు లేదమ్మా, నీకిష్టమైన వాడిని చేసుకుందు కానీ చెప్పు. సరేలేమ్మా, దుర్గం కూర్చొని చెప్పేస్తాను. ఒరే ఫూల్, ఎప్పుడూ మనం ఇచ్చుకున్న మాటల కంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చుకున్న మనసులు ముఖ్యం రా అంటాను. దాంతో వాడు నోరేస్తాడు. ఇంతకు ఎవరమ్మా అబ్బాయి? మోహన్ అని. మరి ఇందులో నాకు పరిచయం చేయలేదమ్మా. కమా, వెంటనే పరిచయం చేసి. షూర్ డాడీ, ఇప్పుడే తీసుకొస్తా. మెయిన్ రోడ్ లో ఆ కారు డ్రైవర్ మన చేసుకుని గుర్రం ఎక్కున్నాడేమో. జూయి జూయి మన వెనక వచ్చి కార్ లో నీ పక్కన ఉందే, అది ఎవరు? నీ మాటలకి మోసపోయిందా? నీ డబ్బు కబడిపోయిందా? నీకెవరు మతిపోయిందా? నాకు కారు, నా పక్కన ఒక ఆరది. ఏమి నువ్వు చెప్పేది? నేను చూసింది నిజం చెప్పు. ఎవరది? ఏమిటి అర్థం లేని మాటలు? ఇది మాటలు కాదు, నా గుండెల్లో మండే మంటలు. ఇంతకాలంగా మన పెళ్లి ఎందుకు వాయిదా వేశావో ఇప్పుడే అర్థమవుతోంది. నువ్వు నీ మనసు నీ మాటలు అన్ని నిజం అనుకోడు. ఎందుకు నా మాట్లాడుతున్నా? అసలు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? మోహన్, నా కళ్ళు గుడ్డుది కావు, నా మనసే గుడ్డుది. అందుకే నిన్ను నమ్మి మోసపోయింది. ఒకరితో స్నేహం, ఒకరితో సరదాలు,
ఒకరితో పెళ్ళే ఒకరితో పోగాలి చిచి నువ్వంత నీచుడు అనుకోలే మరి చెప్పు ఎవరది ఎవరా బండల విసిని కర్రా ఎవరా తిగ్గులేని సీతకు ఒక చిలక సీత చెప్పు అది ఎవరైతే నాకే నువ్వు ఏమైపోతే నాకే ఈ జన్మల నీ ముఖం చూడు వింటూనే ఉన్నావు కదమ్మా ఏదేదో అవుతుంది సీతకేమైందో ఆ భగవంతుడికి తెలియదు ఏమిట్రా భగవంతుడు తెలిసేది ఏం జరిగిందో ఎవరేం తప్పు చేశారో నాకు తెలియట్లేదమ్మా అవునరా నీకెలా తెలుసు ఆడపిల్లై పుట్టడం మగవాణ్ణి నమ్మడం సీత చేసం ఈ ఏటి కబుర్లకి ఈ వెచ్చటి ప్రమాణాలకి మోసపోవడం దాందేరా తప్పు ఏమిటమ్మా నువ్వు కూడా నా మాట నమ్మా నమ్ముతానరా నమ్ముతాను నమ్మించడం నమ్మిన వాడిని వంచడం మీ వంశంలోనే ఉంది మీ రక్తంలోనే ఉందిరా ఏమిటి మనం అనేది ఏమిటి మనం అనేది ఏముంది పేగులు తెంచుకుని కన్నా రక్తం ధారపోసి పెంచాను పెద్ద చేశాను మంచి బుద్ధులు వస్తాయని ఆశపడ్డానే కానీ నీ తండ్రి బుద్ధులే వస్తాయని కళ్ళు కూడా అనుకోలేదురా అమ్మా ఇప్పటికైనా చూడమ్మా నా తండ్రి ఎవరో చెప్పమ్మా ఆయన ఎవరో నీకు తెలియదు ఆయన ఛాయల్లో నువ్వు పెరగలేదు ఆయన ఉప్పు నువ్వు తినలేదు ఆయన ఆయన బుద్ధిలో వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయరా ఊరుకోమ్మా ఊరుకో నా తండ్రి ఎవరో ఏం పాపం చేశాడో చెప్పమ్మా ఎప్పుడు అడిగినా తప్పించుకుంటూనే ఉన్నా ఇప్పుడు చెప్పాలి చెప్పి తీరా చెబుతాను చెబుతాను నాలాగే మరో ఆడదాని జీవితం నాశనం కాకూడదు అందుకే చెప్తాను కనీసం నువ్వైనా ఆడదాన్ని అన్యాయం చేయటం మానేస్తే చాలు యాకరి రోజుల్లో ఆ ఒక్క ఆనందం చాలురా అమ్మా నన్ను మాటలతో చిత్రవ చేద్దమ్మా ఎప్పటి నుంచి నువ్వు దాచిపెట్టిన నిజం ఇప్పుడైనా చెప్పమ్మా అయితే విను బాబు మీ నాన్నగారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం వీణ నేర్చుకోవడానికి మా ఇంటికి వచ్చారు మీ తాతగారు పెద్ద సంగీత విద్వాంసులు ఎంతో ఆప్యాయంగా నాతో పాటు ఆయనకు కూడా వీణ నేర్పేవారు ఓనాడు